జిల్లా సభావరం మండలంలో గ్రామ గ్రామాన టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సభావరం మండలంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన సభావరంలో ఎన్టీఆర్ నివేత విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. బలహీన వర్గాల గురించి కుట్టబడింది తెలుగుదేశం పార్టీ. అనేక రాజకీయ సంస్థలు తీసుకొచ్చి మండల వ్యవస్థను రద్దు చేసి మనకి స్వపరిపాలన అని దీంతో మనకి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రాజకీయ సంస్థలు తీసుకొచ్చి మగ పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా ఆస్తిలో సమభాగం, అన్ని రకాలుగా స్త్రీలను కూడా ఆదుకోవాలి, పురుషులతో సమానంగా 50% మహిళలు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఆస్తిలో సమభాగం, ఆ కుటుంబంలో వారికి సముచితమైనటువంటి స్త్రీలకు గౌరవాలని చూపిస్తానాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అంతేకాకుండా రాజకీయ సంస్కరణలు కూడా 27% మరి 33% మహిళలకు రాజకీయ మరి పర్సంటేజ్ ని రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి. ఈరోజు దేశంలోనే మన ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని, ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని పేర్లు మార్చుకొని మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని పేర్లు మార్చుకొని ఈరోజు వాళ్ళు అమలుపరచడం జరుగుతుంది. అటువంటి మరి ఆనాడు వేసినటువంటి విత్తనం ఈరోజు మహావృక్షమై 70 లక్షల మంది మన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తలుగా. అంతేకాకుండా మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో అభ్యర్థం తీసుకుని కార్యకర్తగా పనిచేయడం ఒక సగౌరవంగా మనం ఒక గొప్పదనంగా చెప్పుకోవడం తెలుగుదేశం పార్టీ ఈరోజు పేదవారికి అదే విధంగా రైతులకి జెండాలు ఒకటే కర్షక చక్రం అంటే కార్మికుల చెమట గురించి కార్మికుల గురించి పోరాటం కోసం, అదే విధంగా నాగలి రైతుల్లో ఇప్పుడు కూడా రైతుల కష్టాల్లో రైతుల యొక్క బాధల్లో కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయడం కొరకు, అదేవిధంగా పేద ప్రజలకు నీడను కల్పించడానికి గృహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ 3 గుర్తులు కూడా జెండాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కలర్ కోడ్ ఏదైనా సరే మనం శుభంగా చేసేటప్పుడు మొదట మనం పసుపును వాడతాం, అది మొత్తం జెండా అంతా కూడా పసుపు కలర్ను రూపొందించి దాని మధ్య కర్షక చక్రం, నాగలి, అదేవిధంగా పూరిళ్ళు ఈ 3ను కూడా జెండా ఆవిష్కరణ ఆ రోజు 1982లో మన ఎన్టీఆర్ గారు ఆవిష్కరణ చేసింది. దానికి ఏంటంటే ఆ రోజు నుంచి ఈరోజు అనే 3 అంశాలతో తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడడం కొరకు నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నేను తెలుగువారి కోసం ఎంతవరకైనా నేను పోరాడతాను, వారికి ఎంతైనా న్యాయం చేస్తానని చెప్పి 1982 మార్చి 29న సాయంత్రం 4 గంటలకి తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం ఆవిర్భావం జరిగింది.
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పొంది 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరం కడుపు పెడతా ఉంది. ఈ సందర్భంగా మన దివంగత నాయకుడైనటువంటి మన ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించుకొని అదే విధంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.